ఓకే టువల్వ్ ఏ మైనస్ నైన్ ఏబి ప్లస్ ఫైవ్ బి మైనస్ త్రీలో నుంచి దీన్ని సపరేట్ చేయాలి ఫోర్ ఏ మైనస్ సెవెన్ ఏబి లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ వేసుకోండి కానీ ఇక్కడ ఈజీగానే ఇచ్చారు కాబట్టి డైట్ రాస్తున్నాను సప్రాక్ట్ చేయమన్నారు కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఓకే టువెల్ లో నుంచి ఫోర్ సపరేట్ చేస్తే ఎయిట్ ఎయిట్ ఏ అవుతుంది మైనస్ నైన్ ప్లస్ సెవెన్ మైనస్ టూ అవుతుంది ఏబి ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ ప్లస్ టూ అవుతుంది మైనస్లో రెండు కూడా కాబట్టి ఫిఫ్టీన్ అవుతుంది ఇలా అన్నా చేయండి లేదా టువెల్వ్ ఏ మైనస్ నైన్ ఏబి ప్లస్ ఫైవ్ బి మైనస్ త్రీ మైనస్ సపరేట్ చేయమంటున్నాడు దీన్ని ఫోర్ ఏ మైనస్ సెవెన్ ఏ ఏబి ప్లస్ త్రీ బీ ప్లస్ టువల్ మైనస్తో మల్టిప్లై చేయాలి బ్రాకెట్స్ చేస్తున్నాను టువల్వ్ ఏ మైనస్ నైన్ ఏ ఏబి ప్లస్ ఫైవ్ బి మైనస్ త్రీ మైనస్తో మల్పిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సెవెన్ ఏబి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ బీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టువెల్ లైక్ టర్మ్స్ ఒక చోట అన్లైక్ టర్మ్స్ ఒక చోట రాసి చూపిస్తాను నెక్స్ట్ ఏబీలు మైనస్ నైన్ ఏబి ప్లస్ సెవెన్ ఏబి బీలు ప్లస్ ఫైవ్ బి మైనస్ త్రీ బి మైనస్ త్రీ మైనస్ టువెల్వ్ ఓకే ఏ కామన్ చేద్దాం టువెల్వ్ మైనస్ ఫోర్

మైనస్ ఫిఫ్టీన్ ఎయిట్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఏబి ప్లస్ టూ బీ మైనస్ ఫిఫ్టీన్ సేమ్ వచ్చాయనన్నా వర్టికల్ మెథడ్ హారిజాంటల్ మెథడ్ ఓకే ఎస్ మీ ఇష్టం వేరియెంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీకు టెక్స్ట్ బుక్లో ఈ మెథడ్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏం లేదన్నా మైనస్ ఉంటే సింబల్స్ చేంజ్ అవుతాయి ప్లస్ ఉంటే సేమే ఉంటాయి ఓకే నెక్స్ట్ దీంట్లో నుంచి దీన్ని సపరేట్ చేద్దాం ఫైవ్ ఎక్స్ వై మైనస్ టూ వై జెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ జెడ్ లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాసుకుందాం పాపం మన మీద దయ చూపించినట్టున్నారు సేమే ఇచ్చారు ఓకే మనమేమి కష్టపడి లైక్ టర్మ్స్ ఎక్కడున్నాయని వెతకాల్సిన అవసరం లేదు కానీ ఈ టర్మ్ లేదు కాబట్టి జీరో లేని వాటిని జీరో పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు అని ఓకేనామా ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ చేసుకోవాలి సప్రాక్షన్లో ప్లస్ ఫైవ్ ఎక్స్ వైలో నుంచి మైనస్ త్రీ ఎక్స్ వైని చేస్తే టూ ఎక్స్ వై అవుతుంది ఓకే మైనస్ టూ వైజెడ్ ఈ మైనస్ దీనికి వచ్చేస్తుంది మైనస్ ఫైవ్ వైజెడ్ ఎన్ని అయినాయి మైనస్ సెవెన్ వై జెడ్ అయినాయి ప్లస్ టూ జెడ్ ఎక్స్ సారీ మైనస్ టూ జెడ్ ఎక్స్ ఇక్కడ మైనస్ ప్లేస్లోకి ప్లస్ వెళ్ళిపోతుంది అంటే సెవెన్ ఏ పెద్దది కదన్న టూతో కంపేర్ చేస్తే సెవెన్కి ప్లస్ సింబల్ వచ్చింది కదా ప్లస్ సెవెన్ మైనస్ టూ చేస్తే ఫైవ్ జెడ్ ఎక్స్ ప్లస్ ఈ జీరోని మనం ఏం చేసినా పాపం దాని పని ఏం ఇక్కడ లేదు జస్ట్ మనము ఒత్తు మిరపకాయలాగా పెట్టుకున్నాం ప్లస్ టెన్ జెడ్ టెన్ ఎక్స్ వై జెడ్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ దీనిలో నుంచి దీన్ని సపరేట్ చేద్దాం ఎయిటీన్ మైనస్ త్రీ పీ మైనస్ లెవెన్ క్యూ ప్లస్ ఫైవ్ పీ క్యూ మైనస్ టూ పీ క్యూ స్క్వయర్ ప్లస్ ఫైవ్ పీ స్క్వయర్ క్యూ దీంట్లో నుంచి దీన్ని ఇక్కడ చూడండి తారుమారుగా ఇచ్చారు ఓకే మనం ఏం చేద్దాం కాన్స్టాంట్ ఉందా ఎస్ ఉంది కాన్స్టాంట్ కింద కాన్స్టాంట్ రాశా पी उ टर्म इतनी पी टर्म एट पी क्यू टर्म पी कंप्लीट क्यू माइनस सॉरी सॉरी क्यू कदा सेवेन क्यू इध पी क्यू इंदा इकट्ड थ्री पी क्यू पी क्यू स्क्वायर पी क्यू स्क्वायर प्लस फाइव पी क्यू स्क्वायर पी स्क्वायर क्यू पी स्क्वायर क्यू ప్లస్ ఏమి లేదు ప్లస్ ఉన్నట్లు పీ స్క్వేర్ క్యూ సింపుల్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దండి సింబల్స్ చేంజ్ చేద్దాం సపరేట్ చేయాలి కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ అర్థమైందా ఎస్ మైనస్ త్రీ పి ప్లస్ ఎయిట్ పీ ప్లస్ ఫైవ్ పి అవుతుంది ఓకే మైనస్ లెవెన్ క్యూ మైనస్ సెవెన్ క్యూ మైనస్ ఎయిటీన్ క్యూ ప్లస్ ఫైవ్ పీ క్యూ ప్లస్ త్రీ పీ క్యూ ప్లస్ ఎయిట్ పీ క్యూ మైనస్ టూ పీ క్యూ స్క్వేర్ మైనస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ సెవెన్ పి క్యూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ పి స్క్వేర్ క్యూ మైనస్ చేస్తే ఫైవ్ నుంచి ఫోర్ పోతే వన్ ప్లస్ కాబట్టి వన్ పీ స్క్వేర్ క్యూ ఆర్డర్గా వద్దామా ఇలా నచ్చలే కదా పీ స్క్వేర్ క్యూ మైనస్ సెవెన్ పీ క్యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ పీ క్యూ మైనస్ ఎయిటీన్ క్యూ ప్లస్ ఫైవ్ పీ ప్లస్ ట్వంటీ ఎయిట్ సో ఇది నా క్వశ్చన్ నెంబర్ ఫోర్ సొల్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేసే ముందు ఇంట్రడక్షన్ మా దాన్ని డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ